फ्रेंड्स मैं रोजू कोई एग्जाम पाइंट आफ व्यू वीडियो रिलीज़ रूपाईएस अकाडमी दींट भागना आधुनिक कवलु उद्यमकारुलु कोई ग्रंथाल राशारु कुंत रचनलु चेस्तारु कोई रचनलु अभी मैं एग्जाम पाइंट आफ व्यू इंपारटेंट दींट ओकेना तेलंगाणा लिटरसी इतना मॉडर्न लिटरसी अनचु दांट भाग में तल्लडिल्लुतुन्ना तेलंगाणा ఈ రచన చేసింది ఎవరంటే ఎస్ సింహాద్రి కె జయశంకర్ సార్ సో ఎస్ సింహాద్రి కె జయశంకర్ సార్ తల్లడిల్లుతున్న తెలంగాణ అలాగే తెలంగాణ స్టేట్ వన్ డిమాండ్ తెలంగాణ రాష్ట్రము మరొక డిమాండ్ కొత్తపల్లి జయశంకర్ ఇది కూడా కొత్తపల్లి జయశంకర్ అలాగే టూ తెలుగు కింగ్డమ్స్ రెండు తెలుగు రాజ్యాలు బిఎన్ శర్మ గారు బయ్యార నరసింహ శర్మ అంటాం టూ తెలుగు కింగ్డమ్స్ బిఎన్ శర్మ గారు సో చాలా ఇంపార్టెంట్ రెండు తెలుగు రాజ్యాలు గ్రంథాన్ని రచించింది ఎవరు బిఎన్ శర్మ ఓకే హైదరాబాద్ విమోచనోద్యమం ఈ హైదరాబాద్ విమోచనోద్యమం అనే గ్రంథాన్ని కే పండరినాథ్ రాశారు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా కే పండరినాథ్ హైదరాబాద్ విమోచనోద్యమం కే పండరినాథ్ అలాగే నీళ్ళు నిజాలు ఇది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ తెలుసు మీకు కూడా ఎన్నోసార్లు మనకి ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్ కూడా ఆర్ విద్యాసాగర్ రావు ఆయన చనిపోయారు ఇప్పుడు లేరు మన మధ్య ఆర్ విద్యాసాగర్ రావు నీళ్ళు నిజాలు ఆర్ విద్యాసాగర్ రావు అలాగే తెలంగాణ మార్చ్ తెలంగాణ సాగరహారం అని కూడా అనొచ్చు తెలంగాణ మార్చ్ అంటాం పిట్టల రవీందర్ తెలంగాణ మార్చ్ పిట్టల రవీందర్ అలాగే తెలంగాణ తల్లి జూలూరి గౌరీశంకర్ తెలంగాణ తల్లి జూలూరి గౌరీశంకర్ రాశారు ఇది రచన అయింది సో అలాగే సలాం హైదరాబాద్ ఈ రచన ఎవరిది పరావస్తు లోకేశ్వర్ సలాం హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సలాం హైదరాబాద్ పరావస్తు లోకేశ్వర్ తెలంగాణ తల్లి జూలూరి గౌరీశంకర్ తెలంగాణ మార్చ్ పిట్టల రవీందర్ నీళ్ళు నిజాలు ఆర్ విద్యాసాగర్ రావు హైదరాబాద్ విమోచనోద్యమం కే పండరినాథ్ ఓకే నెక్స్ట్ గ్రంథ రచన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఇదంతా ఒకటి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర దేవులపల్లి వెంకటేశ్వరరావు చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర దేవులపల్లి వెంకటేశ్వరరావు అలాగే తెలంగాణలో ఏం జరుగుతుంది ఈ యొక్క రచన చేసింది జయశంకర్ సార్ సో తెలంగాణలో ఏం జరుగుతుంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ అలాగే వీర తెలంగాణ రావి నారాయణ రెడ్డి గారు కమ్యూనిస్ట్ లీడరు వీర తెలంగాణ అనే గ్రంథాన్ని రాసింది రావి నారాయణ రెడ్డి గారు అలాగే కొలుపు కాసుల ప్రతాపరెడ్డి అనే యొక్క గ్రంథాన్ని రాసింది కాసుల ప్రతాపరెడ్డి గారు సో ఇవి కొన్ని ముఖ్యమైనవి మరికొన్ని చూద్దాం ఫ్రెండ్స్ లేచి నిలిచిన తెలంగాణ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నవి రిపీట్ చేస్తున్నాను అలాగే కొన్ని ఇచ్చినవి ఉన్నాయి దీంట్లో కొన్ని కొత్తవి ఉన్నాయి లేచి నిలిచిన తెలంగాణ ఎస్ వేణుగోపాల్ ఈ రచన ఎవరిది అంటే ఎస్ వేణుగోపాల్ లేచి నిలిచిన తెలంగాణ అండ్ తెలంగాణ రాష్ట్రోద్యమం ప్రొఫెసర్ కోదండరాం అలాగే దగాపడ్డ తెలంగాణ ఇది మనకందరికీ పరిచయమే ఇంతకుముందు కూడా ఇచ్చారు ఇది దగాపడ్డ తెలంగాణ గాదె ఎన్నయ్య దగాపడ్డ తెలంగాణ గాదె ఎన్నయ్య పొక్కిలి జూలూరి గౌరీశంకర్ ఇంతకుముందు కూడా వచ్చింది పొక్కిలి జూలూరి గౌరీశంకర్ ఇది కూడా ఇచ్చాడు ఇంతకుముందు ఓల్డ్ ఎగ్జామ్లో పొక్కిలి జూలూరి గౌరీశంకర్ దగాపడ్డ తెలంగాణ గాదె ఎన్నయ్య తెలంగాణ రాష్ట్రోద్యమం కోదండరాం సార్ లేచి నిలిచిన తెలంగాణ ఎస్ వేణుగోపాల్ చూడండి ఎంత ఇంపార్టెంట్ వైవిని ఇగునం అనే రచన నందిని సిద్ధారెడ్డి ఇగునం
నందిని సిద్ధారెడ్డి, అలాగే సెపరేట్ తెలంగాణ మూమెంట్ హిస్టరీ అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చరిత్ర, సెపరేట్ తెలంగాణ మూమెంట్ హిస్టరీ ఈ గ్రంథ రచయిత శోభాగాంధీ. ఇది ఇంతవరకు ఇవ్వలేదు. సెపరేట్ తెలంగాణ మూమెంట్ హిస్టరీ శోభాగాంధీ. అలాగే ఓడవని ముచ్చట, ఓడవని ముచ్చట, ఇది తెలుగునే ఇంగ్లీష్లో రాశాను. ఓడవని ముచ్చట కోంపల్లి వెంకటగౌడ్, కోంపల్లి వెంకటగౌడ్. ఓకే. అలాగే తెలంగాణ రీజనల్ డిస్పారిటీస్ డెవలప్మెంట్, తెలంగాణ రీజనల్ డిస్పారిటీస్ అండ్ డెవలప్మెంట్ ఈ రచన ఎస్ సింహాద్రి పిఎల్ విశ్వేశ్వరరావు, ఎస్ సింహాద్రి పిఎల్ విశ్వేశ్వరరావు. సో వీళ్ళు ఈ రచనలు చేశారన్నమాట. అంటే ఇప్పటివరకు జరిగినవన్నీ కూడా మోడర్న్ ఈ రచనలే, మన ఉద్యమం మీద మోడర్న్ రచనలు ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవి. ఓకే ఫ్రెండ్స్, మన తెలంగాణ నుంచి కేంద్ర సాహిత్య అవార్డ్స్ అందుకున్న ప్రముఖుల పేర్లు చూద్దాం. చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. సో తెలంగాణ నుంచి కేంద్ర సాహిత్య అవార్డ్స్ ఎవరికి వచ్చాయి? దాంట్లో ఫస్ట్ వరుసలో ఉంటారు సురవరం ప్రతాపరెడ్డి గారు. సురవరం ప్రతాపరెడ్డి, ఈయన వర్క్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఏ సొసైటీ ఆఫ్ ఆంధ్ర తెలుగు పీపుల్, ఆంధ్రుల సాంఘిక చరిత్ర 1949లో పబ్లిష్ అయింది. దీనికి మనకి ఫస్ట్ తెలుగు రచనకు కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది ఈ సురవరం ప్రతాపరెడ్డి గారి వల్ల. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇప్పుడు కూడా మార్కెట్లో ఉంది, అది మీరు కొనుక్కోవచ్చు. సో సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 1949లో ఫస్ట్ పబ్లిష్ అయింది, అది అప్పుడు ఈ అవార్డు వచ్చింది. ద ఫస్ట్ ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అవార్డు వచ్చిన ఫస్ట్ బుక్ అది. ఆ తర్వాత దాశరథి కృష్ణమాచారి, ఈయనకి అభ్యుదయ కవి కళాప్రపూర్ణ అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోయిట్ ఈజ్ నోన్ ఎస్ అభ్యుదయ కవి కళాప్రపూర్ణ? దాశరథి రంగాచార్యుల, దాశరథి కృష్ణమాచార్యుల అని ఇస్తాడు. దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు కాదు. ఈయన రాసిన బుక్ తిమ్మరంలో సమరం, దీనికి వచ్చింది కేంద్ర సాహిత్య. తిమ్మరంలో సమరం అంటే ఫైట్ ఎగెనిస్ట్ డార్క్నెస్, ఫైట్ ఎగెనిస్ట్ డార్క్నెస్ 1974లో, ఫైట్ ఎగెనిస్ట్ డార్క్నెస్ 1974లో వచ్చింది. దాశరథి కృష్ణమాచారి అభ్యుదయ కవి అంటాం, కళాప్రపూర్ణ, తిమ్రంలో సమరం బుక్కి గాను 74లో ఫైట్ ఎగెనిస్ట్ డార్క్నెస్. ఓకే, ఇంతవరకు మనకి ఇద్దరు పేర్లు తెలుసుకున్నాము, అదే సురవరం ప్రతాపరెడ్డి గారు, దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఇద్దరికి కూడా ఒకటేమో ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఫస్ట్ తెలుగు బుక్ రిసీవ్డ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే తిమ్రంలో సమరం ఫైట్ ఎగెనిస్ట్ డార్క్నెస్. ఓకేనా? దాంట్లో ఇద్దరు ఒకసారి ఇతర లైఫ్ చూద్దాము. సురవరం ప్రతాపరెడ్డి గారు గద్వాల్ సంస్థానం, అక్కడ పుట్టారు గద్వాల్ డిస్టిక్లో. ఈయన ఇదే కాకుండా ఆంధ్రుల సాంఘిక చరిత్ర కాకుండా 40 పుస్తకాలు రాశారు, వాటిలో కొన్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గోల్కొండ కవులు 354 కవుల యొక్క స్టోరీ అనమాట అది. గోల్కొండ కవులు అంటే తెలంగాణలో 354 కవుల యొక్క స్టోరీ అది, చాలా ఇంపార్టెంట్ గోల్కొండ కవులు. గోల్కొండ పత్రిక కూడా ఆయనే, యు నో వెరీ వెల్, ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు. అలాగే హైందవ ధర్మవీరులు నెక్స్ట్ బుక్, హైందవ ధర్మవీరులు. అలాగే యువజన విజ్ఞానం, అలాగే హిందువులు పండగలు, యువజన విజ్ఞానం, హైందవ ధర్మవీరులు, గోల్కొండ కవులు 354 కవులు ఈ సంపుట అనమాట ఇది. అలాగే ఆంధ్రుల సాంఘిక చరిత్రకి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది. ఇవి ఏమో అతర బుక్స్ అనమాట. అలాగే దాశరథి కృష్ణమాచారి గారు మహబూబ్నగర్లో పుట్టారు, ఆయన ఉమ్మడి మహబూబ్నగర్లో. అలాగే అగ్నిధార అంటే ఫైట్ అగెనిస్ట్ నిజాం రూల్ అనమాట ఇది. అగ్నిధార అంటే ఫ్లోయింగ్ ఫైర్. ఆ రోజున ఈయన కార్ల్ మార్క్స్ యొక్క ఇన్స్పిరేషన్ ఈయనకి. ఈయన కూడా దాశరథి కృష్ణమాచారి గారు కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి అనమాట. అగ్నిధార నిజాం రూల్కి వ్యతిరేకంగా ఇది ఒక తెలంగాణ పోరాట బుక్ అనమాట అగ్నిధార అనేది, ఆ పేరే అందుకే పెట్టారు ఆయన. అలాగే రుద్రవీణ, అలాగే మనకి పునర్నవం, అలాగే గాలిబ్ గీతాలు అంటే అసదుల్లా గాలిబ్ ఆయన ఉర్దూలో రాసిన వాటిని తెలుగు ట్రాన్స్లేషన్ అనమాట, అసదుల్లా గాలిబ్. అలాగే కవితా పుష్పకం, గాలిబ్ గీతాలు, అలాగే పునర్నవం, రుద్రవీణ, అగ్నిధార. మరి దేనికి వచ్చింది అంటే తిమ్మరంలో సమరానికి వచ్చింది కేంద్ర సాహిత్య అవార్డు. ఇది ఇతర బుక్స్ అనమాట. ఎగ్జామ్లో ఎలా ఇస్తున్నాడంటే ఇవి మూడు ఇస్తాడు, అది కూడా ఇస్తాడు. ఏది
ఏ బుక్కి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చిందంటాడు, లేకపోతే ఇవి మూడు ఇచ్చి ఈయన రాసిన తోటి ఇస్తాడు, ఏది కృష్ణమాచార్య రాయలేదు లేకపోతే ఏది సురవరం ప్రతాపరెడ్డి రాయలేదు అంటాడు, ఎలా అయినా కూడా. సో ఇద్దరికి చెప్పాను, ఇద్దరి గురించి కూడా ఇతర గ్రంథాలు కూడా చెప్పాను మీకు. ఓకే, సి దాశరథి రంగాచార్యులు, దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, దీనికి గాను కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది చిల్లర దేవుళ్ళు 69లో చిల్లర దేవుళ్ళు. అలాగే ఆయన ఇతర రచనలు చూద్దాం, జానపదం, మాయా జలతారు, అలాగే జీవన యానం. ఈ జీవన యానం అనేది ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జీవన యానం ఎవరిది ఆటోబయోగ్రఫీ, దాశరథి రంగాచార్యులు. అలాగే మనకి రానున్నది ఇది నిజాం అనే, రానున్నది ఇది నిజాం ఇది కూడా ఆయన కవిత్వమే, రానున్నది ఇది నిజాం. అలాగే మోదుగు పూలు, దీనికి కూడా అవార్డు వచ్చింది, ఇది కూడా అవార్డే 1971లో మనకి సెంట్రల్ సాహిత్య అవార్డు వచ్చింది. ఇది మోదుగు పూలు అవార్డు వచ్చింది 71లో, చిల్లర దేవుళ్ళకి వచ్చింది, మోదుగు పూలకు కూడా వచ్చింది అనమాట. బట్ ఇది మనకి కేంద్ర సాహిత్య అవార్డు, దాశరథి రంగాచార్యులకి చిల్లర దేవుళ్ళు, అలాగే మోదుగు పూలకు కూడా వచ్చింది 1971లో. సో ఇవి ముఖ్యంగా దాశరథి రంగాచార్యుల యొక్క లిటరసీ వర్క్స్. ఓకే, సామాల సదాశివ, నెక్స్ట్ సామాల సదాశివ పోయేటు ఇంది కొమరం భీం డిస్టిక్ తెలంగాణ. సో ఈయన రాసిన స్వరలయలు 2011 స్వరలయలు హిందుస్థానీ సంగీతం మీద రాస్తారు. ఇది 2011లో 420 బుక్స్ రాశారు ఈయన, 425 దాంట్లో ఇది ఒకటి స్వరలయలు హిందుస్థానీ మ్యూజిక్ మీద అనమాట, సంగీతం మీద స్వరలయలు 2011లో కేంద్ర సాహిత్య అవార్డు వస్తుంది. అలాగే ఇల్లందు సరస్వతీదేవి, ఇల్లందు సరస్వతీదేవి ఈమె స్వర్ణకమలాలు 1982 స్వర్ణకమలాలు, ఈ బుక్కి మనకి కేంద్ర సాహిత్య అవార్డు వస్తుంది స్వర్ణకమలాలు. అలాగే ఈమె అదర్ వర్క్స్ మహాత్ముడు మహిళ, అంటే గాంధీజీ యూ టువర్డ్స్ ది ఉమెన్, మహాత్ముడు మహిళ అనమాట, మహాత్ముడు మహిళ. అలాగే ముత్యాల మనసు, ముత్యాల మనసు. అదేవిధంగా మనకి దరిచేరిన పనులు, దరిచేరిన పనులు, తేజోమూర్తులు, రాజహంసలు, రాజహంసలు, తేజోమూర్తులు, దరిచేరిన మనసులు, దరిచేరిన పనులు, దరిచేరిన పనులు, తేజోమూర్తులు, రాజహంసలు, అలాగే ముత్యాల మనసు, మహాత్ముడి యొక్క మహిళ, మహాత్ముడు మహిళ, గాంధీజీ వ్యూ టువర్డ్స్ ఉమెన్. సో ఇవి ముఖ్యంగా మనకి దీంట్లో సాహిత్య అవార్డు వచ్చింది స్వర్ణకమలాలు, ఇక్కడ సాహిత్య అవార్డు వచ్చింది దీనికి మనకి స్వరలయలు, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మిగిలిన వర్క్స్ ఇవన్నీ కూడా. ఓకే డియర్ స్టూడెంట్స్, రూపా ఐఏఎస్ అకాడమీ ఈ నవంబర్ 12th ఎగ్జామ్కి ఎగ్జామ్ ఓరియంటేషన్లో రోజు ఒక వీడియోని మేము చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. దీంట్లో భాగంగా మనం చూస్తే ఈరోజు వీడియోలో మీకు తెలంగాణ లిటరసీ, అదేవిధంగా సాహిత్య అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, వాళ్ళు ఇతర గ్రంథాలు ఏంటి, ఇవి కూడా మనం అప్పుడప్పుడు ఎగ్జామ్లో చూస్తూ ఉన్నాం. సో దీంట్లో రూపా ఐఏఎస్ అకాడమీ నవంబర్ 12th ఎగ్జామ్లో చూస్తే మనకి టెస్ట్ పేపర్స్, మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, సో అది ఎలక్ట్రికల్ కావచ్చు మెకానిక్, జనరల్ స్టడీస్ అందరికీ కూడా, సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ అందరికీ సేమే కాబట్టి 24 టెస్ట్ పేపర్స్, ఇంకా 2 ఎక్స్ట్రానే పెడుతున్నాను ఎందుకంటే కరెంట్ అఫైర్స్. సో తెలంగాణ చట్టాలు కావచ్చు, తెలంగాణ పాలసీస్ కావచ్చు, కొత్త చట్టాలు కావచ్చు, తెలంగాణ కరెంట్ అఫైర్స్ కావచ్చు, జాతీయ కరెంట్ అఫైర్స్ కావచ్చు, జాతీయ చట్టాలు కావచ్చు, అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చేస్తాను, వీడియో చూడడం అవి ప్రాక్టీస్ చేయడం. సో ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్, జాతీయ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, బర్నింగ్ ఇష్యూస్ ఇది ముందే చేస్తాను, అలాంటివి అంటే బర్నింగ్ చేసినవి కాకుండా చేయలేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పాస్ట్ 9 మంత్స్ జనవరి నుంచి రేపు మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తాను. రోజు ఒక 1 వీక్ పాటు కంప్లీట్ కరెంట్ డేటా ఫోకస్ తెలంగాణ నేషనల్ ఇంటర్నేషనల్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంక్లూడింగ్ సబ్జెక్ట్తో కలిపి సినాప్సిస్ లాగా మీకు చేస్తూ ఉంటాను. అదేవిధంగా 24 టెస్ట్ పేపర్లు దీంట్లో సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి, ఫస్ట్ 5 కూడా గ్రాండ్ టెస్ట్లో 150 150, బట్ మిగతావన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి. సో అలాగే ఈ ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ పాలసీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఈ మూడు బాగా చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. లేటెస్ట్వన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది, ఒక్క క్వశ్చన్లో కరెంట్ అఫైర్స్ చూస్తే 4 5 పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇవి ఈ టెస్ట్ పేపర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి, మీరు రాసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో
టెస్ట్ పేపర్స్ అనేవి కూడా చాలా చీప్గా ఇస్తున్నాం మేము. లింక్ కూడా దీంట్లోనే ఉంటుంది, పెడతాము. సో చూసుకోండి, ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చాలా చీప్గా కూడా ఇస్తున్నాం. 2500 క్వశ్చన్స్ మేము మా స్టూడెంట్స్కి అయితే 150 రూపాయలు, బయట స్టూడెంట్స్కి అయితే 300 రూపాయలు పెట్టాం. 2500 క్వశ్చన్స్, అది కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తోటి. సో ఇమేజ్ ఇట్, అది కూడా 33 జిల్లాలతోటి. ఓకేనా? మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలిసిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసినప్పుడు. సో ఇవి మా రూపాయస్ టెస్ట్ పేపర్స్ గురించి. అదేవిధంగా ఈ మాకు బుక్స్ చాలా కాల్స్ వస్తున్నాయి, మెసేజ్. ఎప్పుడు స్టాక్ అయిపోయింది, రేపు మంగళవారం వస్తుందమ్మా స్టాక్, అది వస్తుంది మంగళవారం నుంచి. లింక్ కూడా ఓపెన్ చేస్తాం, బుక్స్ లింకు. సో యూ కెన్ బుక్ ఇట్ బుక్స్ కూడా. దాంట్లో కొన్ని ఒక అక్కడక్కడ కొన్ని టైపింగ్ మిస్టేక్స్ని కూడా కరెక్ట్ చేస్తాం మేము. సెకండ్ ఎడిషన్ అనమాట ఇది. ఓకే, సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రోజు ఇక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ కానీ, ఈ తెలంగాణ పార్ట్ టైఫీలో తెలంగాణ జాతరలు, తెలంగాణ ఫెస్టివల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, అవన్నీ కూడా డిఫరెంట్ వేలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మీకు తెలిసినవి కాకుండా రాబోయే ఏ విధంగా ఉంటాయని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.